ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి 21 గాఢనిద్రలో శరీర స్పృహ లేదు మనసు లేదు కానీ ఇవి లేనప్పుడు కూడా గాఢనిద్రలో నేను అంటే ఆత్మగా ఉన్నాను కనుక నేను శరీరానికి మనసుకు అతీతమై అవి లయమైనప్పుడు కూడా సత్పదార్థముగా అంటే శాశ్వతంగా మార్పు లేకుండా ఆనందంగా ఉండే ఆత్మగా ఎప్పుడూ ఉన్నాను మనకి ప్రతిరోజు జాగ్రత్తవస్థ అంటే మనసు మేల్కొని ఉండే స్థితి స్వప్నావస్థ అంటే మనసు కలలుకనే స్థితి సుషుప్తి అవస్థ అంటే మనసు తాత్కాలికంగా ఉనికిని కోల్పోయిన గాఢనిద్ర స్థితి వీటిని అనుభవిస్తుంటాము జాగ్రత్తవస్థలో ఒక్కో రోజు మనకి సంతోషంగా ఉండవచ్చు ఒక్కో రోజు దుఃఖంగా ఉండవచ్చు ఒక్కో రోజు అయోమయంగా ఉండవచ్చు అలాగే స్వప్నాలు కూడా ఒక రోజు మంచి కలలు రావచ్చు ఒక్కో రోజు చెడ్డ కలలు రావచ్చు మరో రోజు భయంకరమైన కలలు రావచ్చు కానీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు గాఢనిద్రలో ప్రతిరోజు హాయిగా ఆనందంగా ఉన్నాము అంటే గాఢనిద్రలో శరీరం మనసుల యొక్క స్పృహ ఉండదు అయినా మనం ఆనందంగా ఉన్నాము అంటే ఇవేవీ లేకపోయినా నేను ఉన్నాను ఆనందంగా ఉన్నాను ఆ నేను ఎప్పుడూ ఉన్నాను హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాను ఆ నేనే అసలైన నేను అదే ఆత్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి